అంటే దేవునితో సమాధాన పడాలంటే సూర్యోదయం కాకూడదు. దేవునితో సమాధాన పడాలంటే సూర్యుడు బయటికి రాకూడదు. ఆ రాత్రే సిమోన్ పేతురు 3 సార్లు బొంకాడు. బొంకెళ్ళలేదా? లూకా సువార్త 22:61 అప్పుడు కోడి కూసిందట. ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను, నేడు నీవు నన్ను ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. అప్పుడు టైం ఎంత అంటే కోడి కూసింది. కోడి కూసే జామంటే ఎప్పుడు? కోడి కూసే జాములు బైబిల్లో 4 జాములు, రాత్రి జాములు 4. మొదటిది పొద్దుకుంకే జాము. పొద్దుకుంకే జాము అంటే 6 నుండి 9 గంటల మధ్యలో పొద్దుకుంకే జాము, 9 నుండి 12 గంటలకి అర్ధరాత్రి జాము, 12 గంటల నుంచి 3 గంటలకి కోడి కూసే జాము, 3 నుంచి 6 వేకు జాము. పరోని అతను సైన్యాన్ని ముంచివేసింది 3 నుంచి 6 జాము మధ్యలో. వేకు జామున దేవుడు శత్రులతో పోరాడే జాము. అందుకే పరిశుద్ధులు అనేకులు మోకాళ్ళ మీదకి వచ్చే జాము అది. కోడి కూసే జాము 12 నుండి 3 మధ్యలో కోడి కూసింది. పేతురు వంకింది ఈ జామును. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న పర్వం మొదలుకొని తిరగ శరసాలను దాసి యొక్క తొలిచూలు పిల్లలందరూ హతమార్చబడ్డారు. ఇది ఏ జాము ఇది? రాత్రి 9 నుండి 12 గంటల మధ్యలో పస్కా పశువును వధించే జామి ఇది. సాయంకాలం 6 నుండి 9 సూర్యుడు అస్తమించు సాయంకాలం. ద్వితీయ ఉపదేశకాండం 16:6 పొద్దుకుంకే జాములో గొర్రెపిల్ల వధించబడాలి. గొర్రెపిల్ల వధించబడింది మొదటి జాములో, 2వ జాములో పరో ఇంటి మీద దేవుడు తీర్పు తీర్చిన జాము, 3వ జాములో దేవుని అంటే కోడి కూసింది దేవుని యొక్క సేవకుడైన సిమోను పేతురు సరిచేయబడిన జాము ఇది. ఇంకా తర్వాత ఇంకో జాము ఉంది కదా, తెల్లవారుజాము ఉంది కదా, వేకువ జాము ఉంది కదా. మరి ఆ వేకువ జాము టైం ఇచ్చాడు దేవుడికి. ఎవరికి? సీమోను పేతురు, ఇస్కరియోతు యూదాకి. మరి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడా మనిషి? సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఈ టైం దాటిపోయింది. ఎవరు వచ్చారు ఆకాశంలోకి? సూర్యుడు వచ్చాడు. సూర్యుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వాడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి అంటే ఇప్పుడు వాడికి ఫ్లాష్ అయింది బుర్రలో. బుర్రలో ఫ్లాష్ ఏం చేస్తున్నాడు? ఉదయమైనప్పుడు, ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు పెద్దలను ఆలోచించే అధిపతి అయిన పొంతి పిలాతనకు అప్పగించారు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపం. అంటే అర్థమేంటి? పశ్చాత్తాపం వచ్చింది. ఏ రియల్ కన్విక్షన్ బట్ ఇన్ రాంగ్ టైం. తీర్మానం సరి అయిందే కానీ సమయంలో వచ్చిన తీర్మానం.